గోదయం పిల్లలు మనం ఈ రోజు ఒక పాఠం చెప్పుకుందాం నేను నా పేరు సుభాష్ని నేను మీకు తెలుగు టీచర్ని అన్నమాట ఈ రోజు మనం తెలుగు పాఠం ఒకటి చెప్పుకుందాం అవి ఏంటి అంటే తెలుగు వర్ణమాల అన్నమాట ఆ వర్ణమాలలో కొన్ని లెటర్స్ రాసుకుందాము చదువుకు చెప్పుకుందాము వాటి గురించి చెప్పుకుందాం అన్నమాట మనం ఈరోజు ఓపెన్ యువర్ బుక్స్ అందరూ బుక్స్ తీసి దాంట్లో రాయండి ఈరోజు తేదీ ఎంతమ్మా రెండు ఏడు ఇరవై ఒకటి అంటే జూలై నెల రెండో తేదీ ఇరవై ఒకటో సంవత్సరం అన్నమాట ఈరోజు వారం ఏంట్రా శుక్రవారం అన్నమాట అందరూ రాసుకోండి ఓకే ఇప్పుడు మనం వర్ణమాలలో ఉన్న కొన్ని లెటర్స్ ని చెప్పుకుందాం ఫస్ట్ వచ్చేవి ఏంటి అంటే అచ్చులు ఆ అచ్చుల గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆ నుండి అహా వరకు గల అక్షరాలను రాసుకొని వాటి గురించి చర్చించుకుందాము ఫస్ట్ ఇలా ఫస్ట్ అప్ లైన్ నుంచి అంటే పై గీత నుండి ఇలా కరుదీయండి మళ్ళీ ఇంత దూరం పైకే రానివ్వండి మరలా ఇక్కడ పై నుండి కిందకి రానిచ్చి కింద లైన్ టచ్ అయ్యేటట్లుగా కరువు తీసుకుంటూ పైకి రానివ్వాలి ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ స్మాల్గా కొంచెం లోపలికి రానివ్వాలి రైట్ సైడ్ కూడా మళ్ళా లోపలికి రానిచ్చి కింద ఒక అడ్డగీత గీయాలి ఆ ఆ అమ్మ అమ్మ తెలుసు కదరా మనందరం అమ్మ దగ్గర ఆడుకుంటాము అమ్మ మనకి తినిపిస్తుంది అన్నీ చేస్తుంది అన్నమాట స్నానం చేపిస్తుంది అన్నీ చేయిస్తుంది ఆ అమ్మ నెక్స్ట్ ఓకేనా ఆ అమ్మ అందరూ వినాలి నెక్స్ట్ ఆ సేమ్ అలాగే మనము రానివ్వాలన్నమాట ఆకి కూడా మొదటి ఆకి రాసినట్లే రాయాలి ఫస్ట్ రాసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇలా లోపలికి తీసుకోవాలి రైట్ సైడ్ బయట నుంచి ఇట్లా లోపలికి రానివ్వాలన్నమాట ఆ ఆవు ఆవు తెలుసు కదా మన ఇళ్లలో చాలా మందికి ఆవులు కూడా ఉంటాయి అన్నమాట ఆవు పాలు ఇస్తుంది ఆవు ఆవు చిన్న చిన్న దూడలు ఉంటాయి అన్నమాట లేగ దూడలు బాగా ఆడుకోవచ్చు ఆవు ఆ ఆవు నెక్స్ట్ ఇల్లు ఇది పైకి చిన్నదిగా సర్కిల్ రాని కొంచెం కర్వు అప్పు కర్వు ఇవ్వాలన్నమాట ఆ తర్వాత లోపలికి రానిచ్చిన తర్వాత ఇట్లా రైట్ సైడ్ నుండి కిందకి తీసుకొచ్చి మనం ఎక్కడైతే ఈ స్టార్ట్ చేస్తామో దాని ఎదురుగా పైకి తీసుకెళ్ళి మళ్ళీ లోపల నుంచి కిందకి రానివ్వాలి ఈ ఇల్లు మనం అందరం మన ఇంట్లోనే కదా ఉండేది ఈ ఇల్లు నెక్స్ట్ ఇది బిగ్ సర్కిల్ పెట్టాలన్నమాట టూ లైన్స్ టచ్ అయ్యేటట్లుగా బిగ్ సర్కిల్ పెట్టాలన్నమాట గుండ్రంగా పెట్టాలి గుండ్రంగా ఉంటేనే చూడటానికి చాలా అందంగా ఉండిద్ది అన్నమాట మనం రాసే అక్షరాలనే ఇంకా ఈ పై లైన్ మీద లైన్ పైన చిన్నదిగా లెఫ్ట్ సైడ్ ఒక చిన్న గీత గీయాలి రైట్ సైడ్ పొడవు గీత గీసి కొంచెం ఇలా అంటే హ్యాండ్ రైటింగ్ చాలా బాగుండిద్ది అన్నమాట ఇప్పుడు పొట్టలో నుండి ఒక గీతను ఇలా తీసుకొచ్చి కింద టచ్ చేసి ఇట్లా తిప్పాలన్నమాట ఈగ ఈగలు తెలుసు కదా మన ఇంట్లో
కింద ఫ్లోర్ పైన ఈగలు చిన్న చిన్నయి వాల్తూ ఉంటాయి అన్నమాట. ఈగ నెక్స్ట్ వింటున్నారా చూడండి, ఊ ఇది పై నుండి రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కి తీసుకొచ్చి కింద లైన్ టచ్ అవ్వాలి, మళ్ళా లోపలికి ఒక కర్వ్ పై అట్లా తీసుకెళ్ళి మళ్ళా తీసుకురావాలి అన్నమాట, పక్కకి కర్వ్ తీసుకురావాలి. పైన లైన్ పైన ఒక స్లీపింగ్ లైన్ గీయాలన్నమాట, అంటే నిలువు గీత. లోపల పొట్టలో ఒక అడ్డ గీత గీయాలి. ఊ ఉడుతా, ఉడుతలు చూస్తున్నారు కదా చెట్ల మీద, జామ చెట్ల మీద జామకాయలన్నీ కొరుక్కొని తింటూ ఉండిద్ది అనమాట, ఆ వైర్ల మీద తిరుగుతూ చెట్ల మీద ఆడుతూ ఉండిద్ది అనమాట. ఊ ఉడుతా. నెక్స్ట్ రెండవ కూడా అలాగే రాయాలన్నమాట. ఇప్పుడు రెండు గీతలు ఉంటాయి అన్నమాట, రెండవ కాబట్టి రెండు గీతలు ఉంటాయి, పైన రెండు స్లీపింగ్ లైన్స్ ఉంటాయి అంటే నిలువు గీతలు. అప్పుడు తర్వాత నెక్స్ట్ ఇట్లా పొట్టలో నుంచి ఒక గీత గాని రానిచ్చి మనం పైన ఈకి గనక ఎలా రాసామో దీనికి కూడా ఇలాగే రాయాలన్నమాట. ఊయలా, ఉయ్యాలు తెలుసు కదరా, మనం ఉయ్యాలు ఊగుతూ ఉంటాం అన్నమాట. మన స్కూల్లో ఉయ్యాళ్ళు ఉన్నాయి కదా పిల్లలందరూ, మీరు అందరూ వెళ్ళి ఊగుతూ ఉంటారు కదా, అది ఊయలా. నెక్స్ట్ రు, రు ఇక్కడ జస్ట్ ఇలా వంపు తిప్పుతూ పైన లైన్ టచ్ అవుతూ ఇలా మళ్ళా కింద కూడా కర్వ్ వచ్చేటట్టుగా, కిందకు వచ్చే కొంది కర్వ్ వచ్చేటట్లుగా ఇవ్వాలి. మళ్ళీ లోపలికి పోనివ్వాలి పైకి, మళ్ళా అది స్మాల్గా ఉండాలన్నమాట. మళ్ళీ పక్క నుంచి ఇలా పైకి కొమ్ము పై లైన్ టచ్ అవ్వాలన్నమాట. టచ్ అయిన తర్వాత మళ్ళా ఇంకో కొమ్ము ఇవ్వాలి, ఆ తర్వాత మళ్ళా ఇంకో కొమ్ము ఇవ్వాలన్నమాట. అప్పుడు మొత్తం ఎన్ని కొమ్ములు అయినాయి, ఒకటి రెండు మూడు, మూడు కొమ్ములు ఉంటేనే అది రు అయ్యిద్ది అనమాట. రు అంటే రు, ఋషి. ఋషి ఋషులు ఎలా ఉంటారో తెలుసుగా, వాళ్ళ దగ్గర ఒక కమండలం ఉండేది, ఒక కర్ర లాంటిది ఇలా పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటారు అనమాట, హెయిర్ అంతా జుట్టంతా జడలు కట్టినట్లుగా ఇలా కిందకి వేలాడుతూ ఉండిద్ది అనమాట వాళ్ళ దగ్గర. రు ఋషి. మళ్ళా రెండో రూ రాస్తాం, రెండో రూకి కూడా మనం అలానే కొమ్ములు ఇవ్వాలన్నమాట, మూడు కొమ్ములు ఇవ్వాలి. మూడు కొమ్ములు ఇచ్చి దీర్ఘం ఇవ్వాలి, రూ అవుతుంది. ఒకటి రెండు మూడు, మూడు కొమ్ములు ఇచ్చి రూ దీర్ఘం ఇవ్వాలన్నమాట. కింద నుండే కొమ్ములు ఇవ్వాలి, కింద నుండే కొమ్ములు ఇవ్వాలి, రూ. నెక్స్ట్ చిన్న సర్కిల్ పెట్టండి, తర్వాత ఇలా వెడల్పుగా రానిచ్చి పైకి ఆ కర్వ్ పైకి వెళ్ళే కొన్ని తగ్గించి అప్ లైన్ టచ్ అవ్వాలి. ఏ ఏ ఎలుక, ఎలుక తెలుసుగా రాట్, మన ఇంట్లో అక్కడక్కడ ఏమన్నా ఉంటే తింటాయి అన్నమాట, కిటికీలో నుంచి అలాలో బయట నుంచి లోపలికి వచ్చేసి గొడవ గొడవ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఏ ఎలుక, వినాయకుడికి వాహనం కూడా, మనం పండుగ చేసుకునేటప్పుడు వినాయకుడు బొమ్మ తీసుకొచ్చుకుంటే కింద ఎలుక కూడా ఉంటుంది అన్నమాట. ఏ ఎలుక. నెక్స్ట్ రెండో ఏ కూడా ఉండిద్ది అన్నమాట అలాగే. ఇలాగే రాసిన తర్వాత ఈ సెకండ్ ఏకి రెండో ఏకి దీర్ఘం పలుకుతాం ఏ అని, అప్పుడు ఇలా చిన్న కర్వ ఒకటి పైన కిందకి ఇట్లా ఇవ్వండి. ఏనుగు, ఏనుగు, ఏనుగుని ఎప్పుడైనా చూసారా, ఏనుగు చాటంత చెవులు ఉంటాయి, స్తంభాలు లాంటి కాళ్ళు ఉంటాయి, పొడవాటి తొండ ఉండిద్ది, ఏంతంత పొడుగున దంతాలు ఉంటాయి అన్నమాట. మనమేమో పళ్ళతో నవ్వుతాము, ఏనుగేమో ఆ తొండంతో తీసుకొని లోపల పెట్టుకునేది అన్నమాట నోట్లో. అది
ఏనుగు ఐ మూడో ఏ ఐ ఐ ఐదు ఐదు మనకి నంబర్స్ ఉన్నాయి కదా ఐదు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు ఐ ఐదు మన చేతి వేళ్ళు కూడా ఐదే ఉంటాయి అన్నమాట ఒక్కొక్క చేతికి ఐదే ఐదు వేళ్ళు ఉంటాయి నెక్స్ట్ ఓ ఓ ఇట్లా పైన కర్వ్ తీసుకుంటాం కొంచెం కింద నుంచి పైకి కర్వ్ తీసుకొని ఇట్లా రాణిస్తాం అన్నమాట ఓ ఒంటే ఈ ఓకి ఇక్కడ పొడవుగా ఉంది కదా అలాగే ఒంటికి కూడా పొడవుగా ఉంటుంది ఏంటి మెడ మెడ పొడవుగా ఉంటుంది అన్నమాట ఓ ఒంటే ఓ ఓడ ఓడలు కూడా పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట ఓడలు కూడా పెద్ద పెద్దవి ఉంటాయి ఆ ఓడలు ఎక్కడ ప్రయాణిస్తాయి నీళ్ళల్లో ప్రయాణిస్తాయి ఆ నీళ్ళల్లో ఎక్కడ నీళ్ళల్లో ప్రయాణిస్తాయి సముద్రాల్లో నదుల్లో ప్రయాణిస్తాయి అన్నమాట అయితే సరుకుని రవాణా చేస్తాయి అన్నమాట ఓ ఓడ ఔ ఔషధం ఔషధం అంటే మందు మనకి హెల్త్ బాగలేకపోతే మందులు వేసుకుంటాం కదా అదే ఔ ఔషధం ఔషధం అంటే మందు ఆకు సున్నా పెడితే అమ్ మనం ఫస్ట్ పైన ఆ అమ్మ ఎలా రాసామో అలాగే ఆ రాయాలి పక్కన చిన్న సున్నా పెట్టాలి ఈ అమ్ ఇలా రాస్తే రాంగ్ ఈ సున్నా పైన కింద లైన్ టచ్ కాకుండా చిన్న సున్నా పెడితే దిస్ ఈజ్ కరెక్ట్ ఇది కరెక్ట్ ఇట్లా రాంగ్ ఇలా రాయాలి ఇలా రాస్తేనే కరెక్ట్ ఆ ఆకు సున్నా పెడితే అమ్ అంతఃపురం పూర్వం రాజులు వాళ్ళు నివసించే ఇళ్ళని ఏమంటాము అంతఃపురం అంటాం ఆహా పైన ఒక సున్నా కింద ఒక సున్నా దీన్ని ఆహా అంటాము మనము ఇప్పుడు మళ్ళీ కూడా ఇంకొకసారి చెప్పుకుందాం ఆ నుండి ఆహా వరకు ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈగ ఊ ఉడుత ఊయల రు ఋషి ఏ ఎలుక ఏనుగు ఐ ఐదు ఓ ఒంటె ఓ ఓడ ఔ ఔషధం అమ్ అంతఃపురం అహ ఆకు రెండు సున్నాలు పెడితే అహ మీరు ఈరోజు హోంవర్క్ ఆ నుండి అహా వరకు ప్రాక్టీస్ చేయాలి చదవాలి చదువుతూ రాయాలి